ఫ్రెండ్స్ మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ గుడ్ మార్నింగ్ అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 11 o'clock అవుతుంది మార్నింగ్ సో ఈరోజు అయితే ఒక బ్లాగ్ అయితే ఉంది సో అందమైన చూడదగిన ప్లేస్ అయితే చెప్పొచ్చు సో అక్కడికక్కడికో వెళ్ళిన దానికి ఎక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తాం అంటారా సో ఇక్కడైతే ఒక మనకు ఒక ప్రొడక్ట్ వచ్చేసింది అన్బాక్సింగ్ చేద్దాం దీన్ని ఎలా ఉంటుందో చూద్దాం అనమాట ఇదేంటి అంటే సింపుల్ గా మన మొబైల్ ప్యాడ్ మొబైల్ పెట్టుకోవడానికి సో మన మొబైల్ హోల్డర్ అంటే హెల్మెట్ పెట్టుకుంటాం కదా సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం చూద్దాం ఎలా ఉంటుందో ప్రొడక్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేసేద్దాము మన హెల్మెట్ పెట్టుకుని ప్యాడ్ సో మన దగ్గర నైఫ్ ఏమి లేవు మనం తెచ్చుకోలేదు యాక్చువల్ బయట ప్లాన్ అయితే ఉంది మనకి చాలా కష్టంగా ఇదైతే తీయాల్సి వస్తుంది సో మనకి స్టార్టింగ్ లో అయితే బిల్ అయితే వచ్చేసింది బిల్ అరౌండ్ 500 rupees ఓన్లీ సో ఎక్కువైతే కాదు సో ఐటమ్ మన చేతిలో అయితే ఐటమ్ ఉంది అట్లా బాక్స్ పడేద్దాం సో ముందుగానైతే మనకైతే హోల్డర్ అయితే వచ్చేసింది మొబైల్ హోల్డర్ సో మన మెయిన్ ఐటమ్ అనమాట ఇది మన మెయిన్ ఐటమ్ దీన్ని ఎట్లా ఫిట్ చేయాలి మొబైల్ మన హెల్మెట్కి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇదైతే కొంచెం పర్వాలేదు గ్రిప్ బాగానే ఉంది దీన్ని మనం దీనికి ఇక్కడ హోల్డ్ చేసుకోవాలి టైట్గా ఫిట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇది మన మౌత్ ఏదైతే ఉంటుందో మన మౌత్ ఉండే ప్లేస్ లో ఇదే దీన్ని అయితే ఫిట్ చేసుకోవాలి మనం హెల్మెట్కి కొద్దిగా డైరెక్ట్ దీంతో అయితే ఇచ్చేసారు దీన్ని దీనికి ఎట్లా ఫిట్ చేయాలని చూపిస్తాను మీకు సింపుల్గా ఇలా తీసుకుంటా చిన్నది సో ఎట్లా ఫిట్ చేసాను అనేది సో ఇక్కడైతే కొంచెం సింపుల్ మీకు కనిపిస్తుందో లేదో ఇట్లా ఇట్లా క్లిప్ ఉంటుంది ఆ క్లిప్లో తాడు పెట్టేసి జస్ట్ ప్రెస్ చేస్తే చాలా అయిపోతుంది మనకి టైట్గా పెట్టుకుంటే అయితే సైడ్కి అయిపోయింది మనం సైడ్ చేస్తాం ఇది కొంచెం కష్టంగానే అవుతుంది నాకు సో ఎందుకంటే సరైన పొజిషన్లో నేను లేను కూర్చునే ప్లేస్ మనకు అంతా పెర్ఫెక్ట్ ఉండాలి సో ఇది అట్లా ఫిట్ చేసుకుంటే మనకి మంచిది అనమాట వన్ సైడ్ అయితే ఫిట్ అయిపోయింది ఇంకోసారి ఫిట్ చేయాలంటే మనకు కొంచెం సో ఇదైతే మనకి ఇట్లా ఫిట్ అయింది సో చూద్దాం ఎట్లా వర్క్ అవుతుందో ఇప్పుడు మనం అయితే ఒక బ్రిడ్జ్ పైన ఉన్నామన్నమాట సో మనం ఈ బ్రిడ్జ్ పైన మనము ఈ వీడియో అనేది ట్రై చేద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు ఏదైతే మన దగ్గర మొబైల్ హోల్డర్ ఉందో ఈ మొబైల్ హోల్డర్ ని ఇట్లా తీసుకుంటాం దీన్ని అయితే అడ్జస్ట్ చేద్దాం సో మనకు మంచి స్ప్రింగ్ అయితే లోపల ఉంది సో మనం కొద్దిగా టైట్ గా ఫిట్ చేసుకోవాలి దీన్ని సో మనకి ఇలాగైతే మొబైల్ అయితే ఇలాగ అరేంజ్ అయ్యింది సో ఇది పెట్టుకోవడానికి సో దీనికైతే మనం మొబైల్ హోల్డ్ చేద్దాము అట్లా టైట్ చేసుకుంటే మన మొబైల్ అనేది హోల్డ్లో ఉంటుంది అట్లా టైట్ చేసుకోవాలి దీన్ని సో దీనికైతే మనం మొబైల్ అరేంజ్ చేద్దాం చూద్దాం ఎట్లా ఉంటుంది పొజిషన్ అనేది తర్వాత మనం కొంచెం అయితే షూట్ చేద్దాము లొకేషన్ సో మొబైల్ హోల్డ్ అనేది ఇట్లా పడింది సో మీరు చూడొచ్చు వీడియోలో వీడియోలో చూడొచ్చు ఇట్లా మొబైల్ హోల్డ్ అయితే ఇలా వచ్చింది సో దీన్ని మనం చూస్ చేద్దాము ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీన్ని ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సో నేనైతే మొబైల్ అయితే హోల్డ్ చేశాను హెల్మెట్కి సో హెల్మెట్ పెట్టినాక ఇదైతే పర్లేదు బాగానే కొంచెం పర్లేదు అనిపిస్తుంది నాకైతే ఈ హోల్డర్ సో ఇప్పుడైతే నేను కొంచెం అట్లా ట్రావెల్ చేస్తే మీకు ఇదైతే లొకేషన్ ఎలా వస్తుందని చూపిస్తాను కమాన్ చూద్దాం సో ఇది పెట్టుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి మొబైల్ పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా హెల్మెట్ పెట్టుకుంటే సింపుల్గా మనం ఇట్లా క్యాప్చర్ చేయొచ్చు వీడియోస్ లొకేషన్స్ ఎవ్రీథింగ్ అనమాట సో ఇట్లా కాకపోతే ఎదురుకు చూసినట్టు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా మొబైల్ పెట్టుకున్న అనిపిస్తుంది ఇట్లా చూడుతూ లొకేషన్ మనంతా స్పాంటేనియస్గా మంచిగా కవర్ చేస్తున్నాం అనేది సో చూద్దాం రండి ఇంకా కొంచెం అట్లా క్యాప్చర్ చేద్దాం వీడియోని
రోడ్ వ్యూ పాయింట్ నుంచి వచ్చే ఈ మొబైల్ హోల్డర్ తో. సో ఇది నాకైతే బాగానే అనిపిస్తుంది ప్రజెంట్. కాబట్టి కొంచెం మొబైల్ అయితే పెట్టడం వల్ల హెల్మెట్ అయితే లాగుతుంది. అంటే నా మొబైల్ అనేది వెయిట్ అనుకుంటా. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనం కాన్షియస్ డ్రైవింగ్ టైం ఉండొచ్చు, మన మొబైల్ అయితే వీడియో తీసుకుంటా ఉంటుంది, మనకి అట్లా పట్టుకుంటూ హోల్డ్ చేసుకుంటే అవసరం అయితే లేదు. ఎక్కడొచ్చే ముందు ఎన్ని ఆటల పాటలు ఏం పాటలు అనేది చెక్ చేసుకుంటాడు. ఏమంటారు ఫ్రెండ్స్, మీకు వీడియో ఎలా నచ్చిందో లేదో మీరైతే చెప్పండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇట్లా సడన్ ఎవరైనా మన వెహికల్ కింద పడిపోయినా కానీ మనకు తెలిసిపోతుంది, అలా వీడియో ప్రూఫ్ కూడా మన దగ్గర ఉంటుంది, ఇట్లా వీడియో షూట్ చేసుకుంటే. సో ప్రజెంట్ వచ్చేసి నేను నా ఐఫోన్లో అయితే వీడియో షూట్ చేస్తున్నాను, నాకు కొంచెం వెయిట్ అనిపిస్తుంది మొబైల్. సో ఇది ఫ్రెండ్స్ అయితే మన వీడియో ఎలా ఉందో చెప్పండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని గురించి ఇంకా రివ్యూ కావాలంటే నేను ఇంకా 2 డేస్ వారేసి మరీ చెప్తాను. నేను మీకైతే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. కంటిన్యూస్గా మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో అన్బాక్సింగ్ వీడియోలు అయితే మనం చేస్తాము. ప్రజెంట్ అయితే మనం ఒక వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము, వాటర్ ఫాల్ మొత్తం షూట్ చేయబోతున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ నా బైకే కవర్ చేసిందేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు చూడొచ్చు మీరు లొకేషన్ కవర్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో లవ్ యూ ఆల్. హలో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టుకోండి. హలో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్, ఐ లవ్ యూ.